Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Media samavesham ichesina YSRCP rashtra nayakulu ఉద్యోగర్ గానే ఉండి అదేవిధంగా మాజీ డిప్యూటీ మేయర్స్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకులు తూర్పు నియోజకవర్గం సంబంధించిన కార్పొరేటర్స్ కానివ్వండి డివిజన్ అధ్యక్షుల వారు కానివ్వండి డివిజన్ ఇన్ఛార్జెస్ కానివ్వండి మహిళా నాయకులు కానివ్వండి మరీ ముఖ్యంగా ఈరోజు జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైనికుల్లాగా వెళ్తున్న క్లస్టర్ ఇన్ఛార్జెస్ కన్వీనర్స్ గ్రోసార్దులు అదేవిధంగా మీడియా మిత్రులందరి దగ్గర నా ఒక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ దాదాపుగా ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ఈ యొక్క 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందిని పైగా ప్రజానికాన్ని కలుసుకునే విధంగా ప్రతి ఇంటికి గర వెళ్ళి జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి దగ్గర ప్రజానికానికి వివరించి ప్రజా మద్దతు పుస్తకం ద్వారా అదే విధంగా ఒక నంబర్ ఇచ్చి జగన్ మోహన్ రెడ్డి గారు గనక మీ కుటుంబంలో మేలు చేశారనుకుంటే మీరు ఆ నంబర్కి మిస్ కాల్ ఇవ్వండి అని చెప్పని జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఏదైతే 15 రోజులుగా జరుగుతుందో దాదాపుగా 1 కోటి మందికి పైగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సైన్యం జగనన్నే కన్వీనర్లు కానివ్వండి గ్రోసార్లు కానివ్వండి క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి స్థానికంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు అందరితో కూడా కలిసి తూర్పు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా ముందుకెళ్తానని చెప్పని చాలా సంతోషం అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాం దాదాపుగా ఈ యొక్క 15 రోజుల్లో 1 కోటి మందికి పైగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటే 80 లక్షల మంది దాకా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతూ మేము ఆయన వెనకమాల ఉన్నాం ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు మాకు అందిస్తున్నారు ఇంటికి వచ్చే మాకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పని 80 లక్షల మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడం జరిగింది అదేవిధంగా కార్యక్రమం 29వ తారీఖు దాకా కొనసాగుతుంది ప్రతిరోజు గారా ఈరోజు ముఖ్యంగా తూర్పు నియోజకవర్గం గనక మనం చూసుకుంటే ప్రతి ఇంటికి గారు ఈరోజు మేము వెళ్ళి మా నాయకులు మా క్లస్టర్ ఇన్ఛార్జెస్ మా కన్వీనర్స్ మా గ్రోసార్దులు సచివాలయం సిబ్బంది అందరి గారు కలుపుకొని సమన్వయం చేసుకుంటూ ప్రతి ఇంటికి గర మేము వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళొక పక్క అదేవిధంగా ఇంకో పక్క మేమందరం గర దాదాపుగా సంవత్సరం కాలం పాటించి గర పాదయాత్ర చేసుకుంటూ ప్రతి ఇంటికి గర వెళ్ళి లబ్ధిదారులకి ఏదైతే సంక్షేమ పథకాలు అందించామో అన్నీ గారు ఒక పుస్తకం రూపంలో వాళ్ళకి అందించే కార్యక్రమం 2 కార్యక్రమాలు గారు ఎంత ఉత్సాహంగా జరుగుతున్నాయి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం చేయలేని పని ఏ పార్టీ గారు ఆలోచించిన పని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా 1 కోటి పైగా కుటుంబాలను కలుసుకునే విధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఆయన అందిస్తున్నారో ఎందుకంటే మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఒక పక్క 2014 నుంచి 19 దగ్గర సంక్షేమ పథకాలు మేము చేస్తాము బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు నిరుద్యోగ భృతి అన్నారు డ్వాక్రా రుణమాఫీ అన్నారు రైతు రుణమాఫీ అన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని గారు పక్కన పెట్టి గ్రాఫిక్స్ కానివ్వండి సింగపూరు డావోసు మలేషియా అని చెప్పని తిరిగారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ అసెంబ్లీలో ఆయన చెప్పారు నేను నడిచేది నేల మీద నా ప్రభుత్వం అండగా ఉండేది సామాన్య కుటుంబాలకు అని చెప్పని ఏదైతే ఆయన చెప్పారో దానికి అనుగుణంగా ఈరోజు 1 కోటి పైగా కుటుంబాలను మేమందరం గారు కలుసుకుని సంక్షేమ పథకాలు అందిస్తూ
వాళ్ళ ప్రజా మద్దతు గారు మేము తెలుసుకోవటం గారు జరుగుతాయని చెప్పి అందరు చెప్పుకుంది. గతంలో ఏ పార్టీ గారు ఈ విధంగా చేయలేదు. ఏ పార్టీ గారు ఇంత దమ్ముగా ధైర్యంగా ప్రజల ముందుకెళ్ళి మేము ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, మీరు మాకు మద్దతు ఇస్తారా లేదా అని చెప్పని దమ్ముగా ధైర్యంగా ఈ దేశంలో ఏదైనా పార్టీ చేసిందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అన్నారు. ఈరోజు మా ప్రతి కార్యకర్త గారు దమ్ముగా ధైర్యంగా కాళ్ళు రగరేసి ఈరోజు జనాల్లో తిరుగుతూ అవతలి తెలుగుదేశం పార్టీ వాళ్ళు 5 సంవత్సరాల్లో మీరు చేసిన మోసాన్ని, ఈ యొక్క 4 సంవత్సరాల్లో మేము చేసిన సంక్షేమ పథకాలని ప్రజానికి వివరించే విధంగా ఈరోజు మా కార్యకర్త ముందుకెళ్తున్నారంటే దానికి కారణం మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మనందరం గారు ఏదైతే లోకేష్ దగ్గర నుంచి చంద్రబాబు గారి దగ్గర నుంచి సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి ఒక మొదలుపెట్టారు, అదేవిధంగా మా నియోజకవర్గంలో ఉన్న మా షో మాస్టర్ గారు ఆయన గారు మొదలుపెట్టి అనవసరంగా మా వాళ్ళని కెలుక్కున్నారు. ఏ రోజైతే ఆయన సెల్ఫీ ఛాలెంజ్ చెప్పిన ఒక ఫోటో దిగారో మా వాళ్ళు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రతి ఒక్కరి గారు డివిజన్లో మేము చేసిన వందలాది సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు సెల్ఫీ ఛాలెంజ్తో తెలుగుదేశం పార్టీకి మైండ్ బ్లాక్ అయ్యే విధంగా చేసింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు దమ్ముగా ఛాలెంజ్ చేస్తున్నాం. నిజంగా మీరు చేసే సెల్ఫీ ఛాలెంజ్ గురించే నేను మాట్లాడుతున్నా, ఛాలెంజ్ మేము దమ్ముగా విసురుతున్నాం. 5 సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, 4 సంవత్సరాల్లో తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద చర్చకైనా ఛాలెంజ్కైనా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుతున్నాం. ఈరోజు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అనుకున్న పని చేయలేక, లేకపోతే నిన్న ఒక సెల్ఫీ చూసాం సిగ్నల్స్ పనిచేయట్లేదంట. ఆ రోడ్డు ఎవరు వేశారు? కృష్ణంగ ప్రాంతాన్ని ఎవరు మొత్తం మూసేశారు? సామాన్య ప్రజానీకం ఆరోగ్యం బాగోపోయినా మొత్తం అంతగా చుట్టుకుని వెళ్ళే విధంగా చేసింది ఏ ప్రభుత్వం? తెలుగుదేశం ప్రభుత్వం కాదా? నిన్ను నిలదీయలేదా కృష్ణంగ ప్రాంత వాసులు? నీకు ఒక ప్రముఖ నాయకుడు కనుక ఫోన్ చేస్తే, మా కృష్ణంగ మొత్తాన్ని మూసేస్తామని చెప్పని ఫోన్ చేస్తే మీ కృష్ణంగ ప్రాంత వాసులకి బుర్ర లేదు, మైండ్ లేదు, ప్రతిదీ గారు ఇలాగే ఇచ్చేస్తారని చెప్పిన మాట వాస్తవం కాదా? ఆ రోజు వైరల్ అయిన మాట వాస్తవం కాదా? వీటన్నిటి నువ్వేం సమాధానం అని చెప్తావు? ఈరోజు రిటైనింగ్ వాళ్ళ దగ్గర నుంచి ప్రతి రోడ్డు కానివ్వండి, కమ్యూనిటీ హాల్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, చివరికి నువ్వు ఉంటున్న డివిజన్లో 12వ డివిజన్లో సరే నియోజకవర్గం అంతా గారు వద్దు, మీరేమీ చేయలేదు, ఆ విషయం నువ్వు ఫోటోల్లో ఫోన్ ఇచ్చి ఒప్పుకోకపోయినా నీ మనసాక్షి తెలుసు, నీ 12వ డివిజన్కే వస్తాం, నువ్వు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాల్లో నీ ఇంటి పక్కన రోడ్డు కూడా నువ్వు వేపించుకోలేకపోయావు. నీ ఇంటి ముందు రోడ్డు, నీ ఇంటి వెనకమాల రోడ్డు, నీ ఇంటి పక్కన గారు రోడ్డు వేసి నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే అని చెప్పని ఆ విషయం మీరు అందరికీ గుర్తుపెట్టుకుని తెలుగుదేశం పార్టీ వాళ్ళు దమ్ముందా 12వ డివిజన్ గురించే మాట్లాడుతున్నాం. దాదాపుగా 10 కోట్లతో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ప్రతి రోడ్డు గారు వేసాం, ఇంకా 1వ 2వ రోజులు ఉన్నాయి. నువ్వుంటున్న ఇంట్లో, నువ్వుంటున్న ఇంటి ప్రాంతంలో రోడ్డు లేని దద్దమ్ములు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈరోజు మీరా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది, ఈరోజు మీరా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన గురించి మాట్లాడుతుంది ఎంత దిగజారిపోయారంటే సిగ్గు లేకుండా. మీ పార్టీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఇచ్చే బిర్యానీ ప్యాకెట్ల కోసం, ముందు బాటిల్ కోసం ఈరోజు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుటుంబాన్ని గారు విమర్శించే విధంగా ఒక పేపర్ రాస్తుంది తల్లిని మరిచారని చెప్పని. అంటే 10 మందిలో చూపిస్తేనే ప్రేమ? అదే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ నాయకుడిని, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మీ తండ్రిని ఎందుకు మర్చిపోయావని చెప్పని అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఈరోజు కుటుంబాలను విమర్శించే విధంగా, ఇంట్లో ఉన్న లేడీస్ని బయటికి తీసుకొచ్చే విధంగా, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కానీ బయటికి తీసుకొచ్చే విధంగా కొంతమంది దున్నపోతు వ్యక్తుల్ని, పందుల్ని ముందు పోపించి బిర్యానీ ప్యాకెట్లు పెట్టి
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంట్లో ఉన్న లేడీస్ కానివ్వండి కుటుంబాన్ని విమర్శిస్తారా? కొంచెం సిగ్గుందా? ఆ విధంగా రియాక్ట్ అయినప్పుడు మా వాళ్ళు రియాక్ట్ అవుతే మళ్ళీ బేరం అంటూ ఏడ్చి జైల్లోకి వెళ్ళి అడుగు మమ్మల్ని ఏదో చేస్తున్నారని చెప్పని ఇంట్లో అందరూ బయటకు వచ్చి ధర్నాలు చేసి అదో సింపతి గెయినింగ్గా యాషాలు వేస్తాం. ఇవన్నీ గారు వాస్తవాలుగా జరిగినాయి. ఈ విధమైన ఏదైతే జగన్ గారిని కానీ మీరు రాజకీయంగా తప్పులు జరిగితే విమర్శించండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి అందరూ ప్రతి ఒక్కరిది అది హక్కు. కానీ ఇంట్లో ఉన్న మా భారతి గారిని కానివ్వండి, విజయమ్మని కానివ్వండి, షర్మిల గారిని కానివ్వండి, ఎవరినైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఉన్న లేడీస్ని కనుక మీరు విమర్శిస్తే మాత్రం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి రియాక్ట్ అవుతారని చెప్పి గతంలో చెప్పాం, ఈ రోజు గారు చెప్తాం, రేపు గారా అదే మాట చెప్తామని చెప్పి సందర్భంగా చెప్పుకున్నాం. ఈరోజు నిజంగా మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే పదం జనాల దగ్గరికి వెళ్దాం. ఇలాంటి కార్యక్రమం జగననే మా భవిష్యత్తు లాంటి కార్యక్రమం మీరు గారు ఏదో ఒకటి మీ హయాంలో మేము మంచి చేసామని చెప్పని మీరు అనుకుంటే పదంది జనాల దగ్గరికి వెళ్దాం. ఏ ప్రభుత్వంలో ఎంతమందికి సంక్షేమ పథకాలు అందాయో, ఏ ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారో నిజానికమే చెప్తారుగా. ఎందుకు దీంట్లో మొహమాటాలు ఎందుకు, భయాలు ఎందుకు? దమ్ముగా తిరగ మేము ఛాలెంజ్ తీసుకుంటున్నాం. మీరు రండి జనాల్లోకి, ఎవరు దమ్ము ఏంటో తెలిసిపోతుంది. మీరు ఓడిపోతున్నారని చెప్పని మీ మీ పార్టీ అడ్రస్ లేకుండా పోతానని చెప్పని ఆ కోపంలో ఆ చిరాకులో ఈరోజు కొంతమంది దున్నపోతు వ్యక్తుల్ని రోడ్డు మీదకి పంపించి మైకుల ముందుకు పంపించి కుటుంబాలను విమర్శించే స్థాయికి దిగజారిపోయింది ఈరోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా చెప్పుకున్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఈ తూర్పు నియోజకవర్గంలో ఏ రోజైనా ఏ నిమిషమైనా మేము దమ్ముగా చెప్పుకోగలుగుతాం. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇదిగో సాక్ష్యం. మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు కొండ ప్రాంతమైనా కృష్ణలంక కరకట్ట ప్రాంతమైనా పట్టమట్టలో ఉన్న ప్రతి ప్రాంతమైనా చివరంచు వర్గాల సంక్షేమ కార్యక్రమాలు చివరంచు వర్గాల అభివృద్ధి కార్యక్రమాలు మీలాగా జన్మభూమి కమిటీలు అని చెప్పని మేమేమి దోచుకోవాలా దాచుకోవాలా? ఈరోజు ఎక్కడగారా ప్రజానికం అర్హత ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు అందించి సామాన్య ప్రజానికం ఎక్కడికో వెళ్లకుండా ఎవరి దగ్గర చేతులు కట్టుకోకుండా దమ్ముగా దర్జాగా సచివాలయం వ్యవస్థ దగ్గరికి వెళ్ళి సచివాలయం దగ్గరికి వెళ్ళి నాకు ఇది అర్హత ఉంది, నాకు ఈ సంక్షేమ కార్యక్రమం చెయ్యి అని చెప్పని అడిగే హక్కు కల్పించిన దమ్ము నాయకుడు ఉన్నారంటే అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఈరోజు రాష్ట్రం అంతా గారు చెప్తాను. ఈరోజు ఆయన అలాంటి కార్యక్రమాలు చేశారు కాబట్టే, అలాంటి సంక్షేమ పథకాలు చేశారు కాబట్టే ఈరోజు పక్కన ఉన్న రాష్ట్రం వాళ్ళు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వాన్ని ఆయన ఒక పనితీరుని మెచ్చుకుంటున్నారు. ఈరోజు మళ్ళీ మొదలయ్యారు, మళ్ళీ మేము నిరుద్యోగ భృతిస్తాం లేకపోతే మళ్ళీ నేను జాబులు ఇస్తామని చెప్పని ప్రజలు ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకమాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకమాల ఉన్నారని చెప్పని. అదేవిధంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 16-17 రోజుల నుంచి కూడా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులకి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానివ్వండి, కన్వీనర్స్కి కానివ్వండి, గృహ సారథులు కానివ్వండి, వాళ్ళకు సహకరించిన కార్పొరేటర్స్, డివిజన్ ఇన్ఛార్జెస్, డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులు, నగర నాయకులు, అన్ని అనుబంధ సంఘ నాయకులకి ప్రతి ఒక్కరి గారు పేరు పేరున ఒక ధన్యవాదం తెలుపుతూ రేపు 29వ తారీఖు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఏ విధంగా అయితే మనం ఎంత ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేస్తున్నామో రాబోయే రోజుల్లో కూడా అంతే ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ప్రజా మద్దతు పుస్తకం ద్వారా ప్రజానికాన్ని కలుసుకునే విధంగా దాదాపుగా ఈ యొక్క 15 రోజుల్లో కార్పొరేటర్లు ఇన్ఛార్జీలు అందరితో కలిసి తూర్పు నియోజకవర్గంతో పాటు రాష్ట్ర జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఆ ప్రాంతంలో జరిగిన జగన్ మోహన్ రెడ్డి గారు కనుక మీ కుటుంబంలో మేలు చేశారనుకుంటే మీరు ఆ నెంబర్కి మిస్ కాల్ ఇవ్వండి అని చెప్పి